మరో ప్రపంచం మహాప్రపంచం మరో ప్రపంచం వెలసింది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం లోపలికి. ఇది శ్రీశ్రీ మహాప్రస్థాన కవితా పఠనంలో భాగం కాదు, కాకినాడలో జరుగుతున్న రెండవ పుస్తక మహోత్సవాలను దర్శించిన నా వంటి పుస్తక ప్రియుల హృదయానంద స్పందన. నిజంగా ఇది మరో ప్రపంచం, మహాప్రపంచం, మానవ మస్తకాలను చైతన్యపరిచే పుస్తక ప్రపంచం. ఆదికవి నన్నయ్య మొదలు అభ్యుదయ కవి అద్దేపల్లి వరకు, ఆనాటి చరక సంహిత నుంచి ఇంటింటా వంటింటి వైద్యం వరకు, చందమామ కథలు మొదలు పెదబాల శిక్ష వరకు, గంటల పంచాంగం నుంచి గ్రహాంతరవాసుల సంగతుల వరకు, అడుగడుగున అలుముకున్న అజ్ఞాన తిమిరాన్ని తొలగించే జ్ఞానదీపము, మానవత్వాన్ని మరిచిన మనిషి మనోమాలిన్యాన్ని తొలగించే విజ్ఞాన ద్వీపము, ఏదైతేనేం ఒక్కో పుస్తకం ఒక్కో అద్భుతం. రక్తాన్ని మరిగించే శ్రీశ్రీ విప్లవ సాహిత్యం ఒకవైపైతే, హృదయాన్ని కదిలించే కరుణశ్రీ పద్యాలు మరోవైపు, దేహమంతా భక్తి నింపే రామాయణ భారత కల్పవృక్షాలు ఒకవైపైతే, వాటిలో లోపాలను వివరిస్తూ విమర్శిస్తూ పెరిగిన విషవృక్షాలు మరోవైపు, కాలంతో పనేంటి అని కాలు లోపల పెట్టాలే కానీ, ఎండమూరి నవలలు, నండూరి ఎంకిపాటలు, చలం రాసిన మైదానం, అందరికీ ఆయుర్వేదం, కౌటిల్యుని అర్థశాస్త్రం, నా భారతం అమర భారతం ఒక్కటనేమిటి. వ్యాసాలు, ఉపన్యాసాలు, కథలు, కవితలు, కథానికలు, నవలలు, నాటికలు, పీటికలు, రెక్కలు, నాణీలు, హైకోలు, పూటకో సాహితీ ప్రక్రియ పురుడు పూసుకుంటోంది, ప్రజలకు వెలుగు చూపిస్తోంది. క్లియోపాత్ర అందాల వెనక గాడిదపాల రహస్యమేమిటో, తూర్పు చాళుక్యులు, కాంచీ పల్లవుల నడుమ బోయకొట్టమ్ముల పరిస్థితి ఏమిటో, ప్రపంచ మేధావిగా ప్రసిద్ధికెక్కిన ఐన్స్టీన్ అంతరంగమేమిటో, అనంతమనుకుంటున్న అంతరిక్షానికి ఆవల అంతులేమిటో, నడిచే అక్షరాల వెనుక మన కన్నులు పరుగులు తీస్తుంటే, చదివిన సంఘటనల సారం తెలిసి రక్తం ఉరకలు వేస్తుంటే, మదిలో మిదిలే కొన్ని వేల ప్రశ్నలను నివృత్తి చేస్తూ, మరికొన్ని కోట్ల సందేహాలు కలిగేలా ఆలోచింపజేస్తూ, ఆకలిదప్పులు మరిపిస్తూ సరికొత్త లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం ఇది. లక్షల మెదళ్లను కదిలించే శిరాచుక్కలు ఒలికిన ప్రదేశమిది. నుంచున్న చోటు నుంచి ఇంచైనా కదిలించనీయక చదివించే పుస్తక ప్రపంచమిది. ప్రసార మాధ్యమాలు ఎన్ని వచ్చినా ఒక మంచి పుస్తక స్థానాన్ని భర్తీ చేయలేవు అని నిరూపించడానికి అట్టహాసంగా జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శన ఒక నిదర్శన. I wanna die in your arms.